హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం రూల్ 72 గురించి తెలుసుకుంటున్నాము. సో ఇక్కడ రూల్ 72 మనకు చెప్పేది ఏంటంటే, ఎన్ని రోజుల్లో ఎన్ని సంవత్సరాల్లో మన డబ్బు డబల్ అవబోతుంది అనేది మనకి రూల్ 72 అనేది మనకి ఇక్కడ చెప్పింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం అర్థం చేసుకున్నాము. సో ఒకటి, 72 అనేది రాయాలి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ లో మీకు రిటర్న్స్, గ్యారంటీ రిటర్న్స్ అనేది ఎంత ఉంటాయి. సో అది మ్యూచువల్ ఫండ్స్లో ఉంటే సుమారుగా 8 నుంచి 12% దాకా మనం యావరేజ్ రిటర్న్ చూసుకుంటాము. అదే పోస్టల్ డిపాజిట్స్లో ఇవాళ మనం మాట్లాడుకుంటే అంటే 6%, బ్యాంక్ ఎఫ్డీలో 5.5%. సో ఇలా మనకి ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేది మనం యాడ్ తెలుసుకుంటూ ఉండాలి. సో అందుకోసమే ఇక్కడ ఈ రూల్ 72లో మీకు ఇంట్రెస్ట్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్, మీరు పెట్టుబడి పెట్టిన దాని మీద ఎంత మీరు ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఒక 7% అనుకుందాము. సో 7 అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ 7 మనకు కనిపిస్తుంది. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది? సో ఆన్సర్ మీరు చూడండి, ఈ 72కి నేను ఈ 7 తోటి నేను డివైడ్ చేస్తే నాకు 10.28 అనేది ఒక లెక్క వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే, నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నా డబ్బు ఒక 10 సంవత్సరాలు తర్వాత నా అమౌంట్ అనేది డబల్ అవుతుంది. అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ 11వ సంవత్సరం దగ్గర వచ్చినప్పుడు మీ డబ్బు 100,000 రూపాయలు మీరు ఎక్కడ పెడుతుంటే దీనికి సుమారుగా అనేది మీకు 2 లక్షల కింద మారింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ 2 లక్షలు నేను 4 లక్షల దాకా నేను మార్చాలనుకుంటే ఇక్కడ 11 సంవత్సరాల్లో మనకి డబుల్ అయింది, ఇంకొక 11 సంవత్సరాల్లో ఇదే డబ్బు మీకు 2 రెట్లుగా ఇంకా పెరిగిపోతుంది. అంటే టోటల్గా ఒక 22 సంవత్సరాలు మీరు పెట్టిన 100,000 రూపాయలు మీకు 4 లక్షలు అనేది మీ చేతికి అందింది. సో ఇది డబల్ యువర్ మనీ, ఈ రూల్ 72 అనేది మనకి ఇక్కడ చెప్పింది. సో పాయింట్ మనం ఇక్కడ ఒక్కొక్కటి మనం అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్లో. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం 7% ఫస్ట్ అనేది తీసుకున్నాము. సో ఒకవేళ ఇక్కడ 10% ఎక్స్పెక్టేషన్ తోటి మనం వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మీరు చూడండి 7.2 ఇయర్స్లో మీ డబ్బు అనేది డబల్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి 12% ప్రకారంగా మనం వెళ్ళామనుకోండి, ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 12%, ఎన్ని సంవత్సరాల్లో డబ్బు డబుల్ అయింది? 6%. సో ఇక్కడ బేసికలీ కొన్ని కొన్ని స్కీమ్స్ మనకి 15% కూడా మనం అనుకుంటాము. అంటే ఇక్కడ 4.8 ఇయర్స్లో మన డబ్బు అనేది డబల్ అవుతుంది. సో ఇక్కడ ఈ మొత్తం ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ తోటి మనం ఇక్కడ చూస్తుంటే, రిస్క్ ఎక్కువ తీసుకుంటే మనకి రిటర్న్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఆ రిటర్న్స్ ఎక్కువ రావటం వల్ల మనం ఇన్వెస్ట్మెంట్కి డబుల్ అవ్వటానికి తక్కువ టైం అనేది పడుద్ది. సో ఇక్కడ పాయింట్ మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ 22 సంవత్సరాలు పట్టింది మన డబ్బు 100,000 రూపాయలు 4 లక్షలు అవ్వటానికి. ఇక్కడ మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, మనం స్టార్ట్ చేసింది ఇక్కడ 100,000 రూపాయలు, 7 సంవత్సరాలు 7.2 ఇయర్స్ అనేది మనం ఇక్కడ చూస్తుంటే సుమారుగా మనకి ఇక్కడ డబుల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది.
సో అదే విధంగా మనం ఈ 14 సంవత్సరాల టైంలో మనం చూస్తుంటే ఇది మనకి 4 లక్షలు అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ పాయింట్ అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మీకు 22 సంవత్సరాలు పడుతుంది, ఇక్కడ అదే 4 లక్షలు మీరు 14.4 ఇయర్స్లో మనకి వస్తుంది. సో ఇదే ఇక్కడ మనం సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తోటి మనం మళ్ళీ ఫర్దర్గా ఇక్కడ అర్థం చేసుకుందాము. ఇప్పుడు థర్డ్ కేసులో మనం చూస్తుంటే ఇక్కడ చూడండి, మనం 12% ఎక్స్పెక్టేషన్తో మనం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. సో ఈ 12% ప్రకారంగా మనకి ఏంటంటే 12 సంవత్సరాల్లో 1 లక్ష రూపాయలు పెరిగి మనకి ఏంటంటే 4 లక్షలు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదే దాంట్లో మనం ఇక్కడ లాస్ట్ దాంట్లో మనం ఇక్కడ చూస్తుంటే ఇక్కడ మీరు చూడండి 15% ఎక్స్పెక్టెడ్ రిటర్న్ విషయంలో 1 లక్ష రూపాయలు పెట్టింది మనకి ఏంటంటే సుమారుగా ఒక 10 సంవత్సరాల లోపలే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 4 లక్షలు అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మారేకుంది, ఇక్కడ కనిపించే మీరు 8 సంవత్సరాల్లో డబ్బులు డబల్ అవుతుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ పాయింట్ చాలా గుర్తుంచుకోవాలి. సో 72 రూల్ మనకి ఒక ఐడియా ఇచ్చింది, మీకు ఒక టార్గెట్ ఉంటే ఆ టార్గెట్ కోసం మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీ రిస్క్ రివార్డ్ రేషియో మీకు ఈ విధంగా అనేది స్పష్టంగా కనిపించింది. తక్కువ రిస్క్ తీసుకునే వాళ్ళు 7% ఎక్స్పెక్టెడ్ రిటర్న్ తోటి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటుంటే 22 సంవత్సరాలు అనేది వాళ్ళు ఆగాల్సి వచ్చింది వాళ్ళు 4 లక్షలు రావడానికి. అదే రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నాను అనే ఆలోచన ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి థాట్ ప్రాసెస్ అనేది టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. సో రిస్క్ ఎలిమెంట్ని క్యాల్కులేట్ చేయడానికి కూడా మనకి ఈ రూల్ 72 అనేది మనకి ఇక్కడ ఉపయోగపడింది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ వేరే విధంగా మనం సిచ్యువేషన్ని అర్థం చేసుకుందాము. సో ఇప్పుడు మీరు అనుకుందాము ఇన్వెస్ట్మెంట్ ఇయర్ ఏ సంవత్సరాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ పాయింట్ మనం ఇంకోటి తెలుసుకోవాలి, టార్గెట్ ఇయర్ ఒక 15 సంవత్సరాల తర్వాత నాకు ఒక టార్గెట్ అనేది నేను పెట్టుకుంటున్నా. సో ఇక్కడ పాయింట్ అనేది ఏంటంటే బేసికలీ నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ నేను పెట్టే డబ్బు అనుకుందాము, పెట్టే డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం ఇక్కడ చూసుకుంటుంటే 8 సంవత్సరాల్లో నా డబ్బు అనేది నేను ఎంత పెట్టాలనుకుంటున్నాను అనుకుందాం. ఇక్కడ 10 లక్షలు నేను పెట్టాలనుకుంటున్నాను, 10 లక్షలు పెట్టిన తర్వాత ఇక్కడ నాకు సుమారుగా ఒక 40 లక్షలు అనేది నా చేతికి రావాలి అనే ఆలోచన ఉంది. సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే బేసికలీ 8 సంవత్సరాల్లో మీ డబ్బు ఒక టార్గెట్ అనేది మీరు సెట్ చేసుకున్నారు. నేను ఇక్కడ 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, ఈ 10 లక్షలు 15 సంవత్సరాల్లో 40 లక్షల కింద నాకు టార్గెట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం క్లారిటీ తోటి లేము, ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనం టైం అనేది మనకి ఇచ్చేసాము 15 సంవత్సరాల్లో నాకు డబ్బు అనేది ఇంత రావాలి. సో దీనికోసం నేనేం చేయాలి? సో దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఆ పాయింట్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకున్నాము. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ 15 సంవత్సరాలకి దగ్గర ఉన్న ఏ రిస్క్ పారామీటర్స్ అనేది ఉంది. సో ఇక్కడ మనకు కనిపించింది ఏంటంటే 15కి చాలా దగ్గర ఉండేది మనకి ఇక్కడ మనకి 2వ కేసులో కనిపిస్తుంది. అంటే పాయింట్ అనేది ఏంటంటే మీరు ఎటువంటి ప్రొడక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు ఏ ప్రొడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాని ప్రొడక్ట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది మీరు 10% అనేది మీరు పెట్టుకోవాలి. సో 10% ఎక్స్పెక్టెడ్ రిటర్న్ తోటి ఇవాళ మార్కెట్స్లో ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి, సో 10% ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్తో బేసికలీ మీరు ఎక్కువగా ప్లాన్ చేసుకున్న ప్రొడక్ట్స్ ఏంటంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అనేది ఉంటాయి, ఆర్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. నార్మలీ ఈ ఫండ్స్ అనేది మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ మీ రిస్క్ అసెస్మెంట్ తోటి ఫర్దర్గా మీరు ఈ ఫండ్స్ అనేది మీరు ఫండ్ మీ కంపెనీ తోటి అసోసియేట్ ఉన్న పర్సన్ తోటి మీరు మాట్లాడుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు డెఫినెట్లీ మీరు ఏదైనా డిస్ట్రిబ్యూటర్ తోటి లేకపోతే
సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ అడ్వైజర్ ఉంటే వాళ్ళతో కూడా మీరు మాట్లాడుకొని ఈ ఫండ్ సెలెక్షన్ మీద మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. సో పాయింట్ ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిందంటే ఫ్రెండ్స్, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మనం ఈ రూల్ని ఆ టార్గెట్ అనేది మనం క్లారిటీ పెడతాము. ఆ టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలులో మనం ఆ టార్గెట్ రీచ్ అవ్వచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది కూడా మనకి ఈ రూల్ 72 అనేది మనకి చెప్తుంది. సో హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ మీకు ఈ 72 రూల్ దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి, దీన్ని రిస్క్ ప్రొఫైల్ తోటి ఎలా మ్యాచ్ చేసుకోవాలి, గోల్ తోటి ఎలా మ్యాచ్ చేసుకోవాలి, ఆ క్లారిటీ ఇవ్వడానికి నేను మీకు ఈ వీడియో అనేది చేశాను. సో హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ మీ వ్యూస్, మీ కమెంట్స్ డెఫినెట్లీ ఈ వీడియో తర్వాత మీరు పెట్టండి ఫ్రెండ్స్, డెఫినెట్లీ. ఎందుకంటే మీ అవసరానికి ఆ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మీ ఫైనాన్సెస్ ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అవుతాయి అనేది నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.